దాకా వేములవాడలో మన ఎమ్మెల్యే రమేష్ బాబు ఉండే డిసెంబర్ 3కు ముందు. అంతకుముందు మన ప్రభుత్వం ఉండే, మనకు మంచిగా ఊళ్ళలో నాయకులు ఫోన్ చేసినా సెక్రటరీ స్పందిస్తుండే, ఎంఆర్ఓ మాట్లాడుతుండే, మన ఎంపీపీలు జడ్పీటీసీలు పోతే మంచిగా కూసోబెట్టి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఇవి మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పోతే కూసోబెట్టి ఛాయ్ దాపి బాగుండరా సార్, ఎట్లున్నారు సార్, జర చెప్పండి సార్, అట్లా సార్, ఇట్లా సార్ అని బాగా మర్యాద ఇద్దరు ఉన్నదా ఇప్పుడు ఆ మర్యాద? డిసెంబర్ 3 తర్వాత పంచాయతీ సెక్రటరీ మాటిట్టుండ మీరు ఊళ్ళల్లో శుక్రాయనం కూడా ఇటు పిలుస్తాయని అడుగుతాడు. కొద్ది అవమానం అవుతుందా, చిన్నతనం అవుతుందా, మనది మనమే చేసుకున్నామా ఈ పని? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీ మనసులో ఎంతైతే బాధ ఉందో మాకు కూడా అంతే బాధ ఉంది. ఏమని, అయ్యో మంచిగా బ్రహ్మాండంగా కేసీఆర్ గారి పరిపాలన, ప్రజలకు లాభం చేసిన పరిపాలన, పేద ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్న పరిపాలన, రైతులకు గోస రాకుండా చూసుకున్న పరిపాలన, ఇట్లాంటి నాయకుడు పోయింది అనే బాధ ఇలా సమాజంలోని ప్రతి వర్గంలో ఉన్నది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు 10-12 పార్లమెంట్ సీట్లలో గిన్న మీరు గెలిపిస్తే ముఖ్యంగా మా గులాబీ దండు, సంవత్సరం లోపలనే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తారు, మర్చిపోకండి. ఇప్పుడు మా ప్రవీణ్ ఒక మంచి మాట చెప్పిండు, ఏడ పోగొట్టుకున్నదాన్ని అక్కడ ఎత్తుకోవాలన్నాడు. మీరు ఎమ్లాడల్నే పోగొట్టుకున్నారు 12,000 ఓట్లతో, ఇక్కడనే మళ్ళా తెచ్చుకోవాలి, ఇక్కడనే గెలుచుకోవాలి. ఉంటాయి ఊరన్నాక పంచాయతీలు ఉంటాయి, పంచాయతీ లేని ఊరు ఉండదు. మనం ఎక్కువైనా మంది ఎక్కువైనాం, 100-150 మంది ఒక్కొక్క ఊళ్ళో ఉన్నాం, ఒకళ్ళంటే ఒకళ్ళకి వడది, పెద్ద వెంకటరెడ్డి పిలిస్తే చిన్న వెంకటరెడ్డి కోపం వస్తుంది. కానీ తప్పదు, ఇప్పుడు కలిసి కొట్లాడాలి, కలిసి మే 13 తారీఖు వరకు మనకు మనకెన్నున్నా, మనకు మనకెన్నున్నా మన తల్లిని ఎవడనంటే మాత్రం ఊకో. ఇలా తల్లి లాంటి పార్టీ కష్టంలో ఉన్నది, కష్టంలో ఉన్నప్పుడు మన పంచాయతీలు, మన బాధలు, మన కొట్లాటలు పక్కకు పెట్టి తల్లి లాంటి పార్టీని కాపాడుకుందాం. కాపాడుకొని మే 13 తర్వాత తప్పకుండా మళ్ళా లక్ష్మణరావు గారిని కూర్చోబెట్టుకొని ఏమైనా మాట్లాడుకునేది ఉంటే, ఏమైనా పంచాయతీలు ఉంటే తెంచుకుందాం. కానీ ముందు చేయాల్సిన పని, ఇప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారిని కూడా మీరు చూస్తా ఉన్నారు, 70 ఏళ్ళ వయసులో ఈ ఎడమ తుంటి ఇరిగితే నిజానికి ఈ వయసులో చాలా వస్తుంటుంది. ఆ పెద్ద ఆపరేషన్ అయింది, కట్టబట్టుకొని నడుస్తాడు. ఎండాకాలం, సొంత బిడ్డను ఢిల్లీలో జైల్లో పెట్టాడు, పార్టీ ఓడిపోయింది, రోజు అడ్డమైనోడు అడ్డమైన తిట్లు తిడతాడు, నమ్ముకున్నోడు ఒక్కొక్కడు జారుకుంటాడు. ఇన్ని అవస్థలలో కూడా కేసీఆర్ గారు ఇలా బయలుదేరిండు. బస్సు యాత్ర అని చెప్తే బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ గారు. మరి మన నాయకుడు 70 ఏళ్ళ వయసులో గత తిరుగుతున్నప్పుడు ఎండా బిండా అని చూడకుండా మనం ఎట్లుండాలి? మనం కొట్లాడన్న వద్దా, మనం గట్టిగా బయలుదేరన్న వద్దా? తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు మనం మన వ్యక్తిగతమైన పంచాయతీలు, వ్యక్తిగతమైన భేషజాలు, మనకుండే ఈగోలు పక్కకు పెట్టి కలిసి మెలిసి కొట్లాడాలన్నా లేదా ఆలోచన చేయండి. మన నాయకుడి అలా మనందరికీ స్ఫూర్తిదాయకంగా పార్టీ పెట్టిన 24 ఏళ్ల తర్వాత కూడా ఆయన కట్టె పట్టుకొని కూడా యుద్ధానికి బయలుదేరండి. మరి అలా ప్రజలు మంచిగా ఉన్నారు, ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోయినా వాళ్ళు అంటున్నారు అన్నా మళ్ళా కేసీఆరే రావాలి అంటున్నారు, యువకుల దగ్గరికి పోతే వాళ్ళు అంటున్నారు మమ్మల్ని మోసం చేసిండన్నారు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడని యువకులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మహిళలు మాట్లాడుతున్నారు అన్నా నెలకు 2,500 అన్నారు, తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది కాలేదు, వాళ్ళు బాధపడుతున్నారు. రైతులు నిజంగా తన్నటట్టే ఉన్నారు, రైతు భరోసా అన్నాడు 15,000 అన్నాడు, రైతు భరోసా ఏమో కానీ రైతు బంధుకే దిక్కు లేదు, ఇంకా 4 ఎకరాల కాడికే ఇచ్చిండు అనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు, వాస్తవమా కాదా? ఇవాళ ఈ పరిస్థితి ఊళ్ళల్లో ఉంది. కానీ లేనిదల్లా ఒకటే, లేనిదల్లా మనలో ఐకమత్యం, మనలో సమన్వయం. ఇది కింద సెట్ అయితే వేములవాడల మా ఆగన్న అన్నాడు 14,000 అన్నాడు మెజారిటీ, 14,000 కాదు, ఇది ఐకమత్యం సమన్వయంతో మీరు పనిచేస్తే 25,000 మెజారిటీ ఒక్క వేములవాడకెళ్ళి వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పొద్దున ఒక్క గంట, సాయంత్రం ఒక గంట, ఎక్కువ కూడా అద్దు, పొద్దున ఒక్క గంట 7 నుంచి 8 దాకా ఎండదగ్గక ముందు, సాయంత్రం ఒక గంట 6 నుంచి 8 దాకా మీరు గట్టిగా బూతుల వారీగా పంచుకొని ఇండ్లు 100 ఓట్లకు ఒకరు అనుకొని మీరు కింద తిరిగితే దానికి మించిన మందేం లేదు. ఒక 10-12 రోజులు గట్టిగా మనం పొద్దున సాయంత్రం అన్నిళ్ళకు పోయి కూసోవాలి. కాకపోతే మన వాళ్ళు అందరూ ఏం చేస్తారు, ఓ పాంప్లెట్ పట్టుకుంటారు, ఇట్లా ఫోటో దిగుతారు,
వాట్సాప్ లో లచ్చన్నకు పెట్టాలి, అందరు జడ్పీటీసీలకు ఎంపీలకు పెట్టాలి, మండల ప్రెసిడెంట్కి పెట్టాలి, ఖతం. మళ్ళీ మన దారిని మనం తువాల తుంపాలి, అవతల పడాలి. గట్ల కాదు, పోవాలి, కూసోవాలి, ముచ్చట పెట్టాలి, అడగాలి. అన్న వచ్చినది 4,000 అని అడగాలి. అన్న వడ్డదారు రైతు బంధు అని అడగాలి. తులం బంగారం వచ్చిందా అని అడగాలి. ఫ్రీ స్కూటీ అన్నాడు వచ్చిందా అని అడగాలి. కౌలు రైతులకు న్యాయం చేస్తానని చేసిందా అని అడగాలి. రుణమాఫీ అయ్యిందా అని అడగాలి. ఇచ్చిన మాట అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అడగాలి. అట్లాగే మతం పేరిట చిచ్చు పెడుతున్న బీజేపీకి, మన పిల్లల నెత్తులు ఖరాబు చేస్తున్న బీజేపీకి 5 ఏళ్ళు ఏం పనిచేయని ఎంపీకి ఎందుకు ఓటేయాలి అనే చర్చ పెట్టాలి. దేవుడి పేరు మీద రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పాలి. నాకు తెలుసు మీకు ఇంకా కొన్ని బాధలు కూడా ఉన్నాయి. నాకు నిన్నగాక మొన్న అర్ధరాత్రి 12:30కి మన కోనరావుపేట మాజీ సర్పంచ్ గారి భర్త సంతోష్ ఫోన్ చేసిండు. పోకల సంతోష్ ఫోన్ చేసి, అన్న నన్ను పోలీసులు పట్టుకొచ్చిరని ఫోన్ చేసిండు. నేను పరిశాన్ ఈ టైంలో ఎందుకు పోయినావు తమ్మిను అని. ఏం చేసినావు అన్న? నేను ఏం చేయలేదన్న, మాట్లాడేందుకు రా అన్నాడు. పోయినా 2 గంటలు ఆయన కూర్చోబెట్టిండు. ఇక ఆఖరికి నీకు చేస్తున్నా అన్నాడు. అంటే నేను నువ్వు ఆగు అని చెప్పి వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి నన్ను నిద్ర లేపి ఆయన డిఎస్పీకి మాట్లాడాడు. మళ్ళా 10 నిమిషాలకు మళ్ళా సంతోష్ ఫోన్ చేసిండు. అన్న ఇంకా ఇడిచి పెట్టలేదని. నేను వండుకునే వారికి ఆయన దగ్గర 1 గంటన్నర అయింది. కానీ అర్ధరాత్రైనా అపరాత్రైనా వేములవాడ నుంచి ఏ సామాన్య కార్యకర్త అయినా సరే మీకు నేనున్న, లచ్చన్నున్నాడు, వేదిక మీద కూర్చున్న నాయకులు అందరం ఉన్నాం. మిమ్మల్ని ఎవడు వేధించినా, ఎవడైనా సరే మీ మీద చేయి వేసినా, కేసు పెట్టినా, మీ మీద ఈగ వాలినా తప్పకుండా చూసుకునే జిమ్మెదారి మాది. భయపడకండి. కానీ కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఏదో ఎరిగేనా? ఇసొంటోళ్ళందరికీ తోకాడిస్తున్న అధికారులు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు, వీళ్ళందరికీ తిరుగులేని సమాధానం ఒకటే ఒకటి. పార్లమెంట్ లో మళ్ళా ప్రజాశక్తి మనకు అనుకూలంగా ఉన్నదని చూపెడితే రేపు తెల్లారి నుంచి ఏ ఎస్ఐ మీ దగ్గరికి రాడు, ఏ ఎంఆర్ఓ మీ దగ్గరికి రాడు, రేపు ఎంపీగా వినోద్ కుమారే ఉంటాడు. కాబట్టి ప్రోటోకాల్ సమస్య కూడా లేకుండా ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఒక దిక్కు నేను, ఒక దిక్కు వినోదన్న, ఇంకో దిక్కు లచ్చన్న, మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటాం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఒకసారి పాలు ఉలికిపోయిన తర్వాత బాధపడితే లాభం లేదు. ఇప్పుడు మొన్న లచ్చన్న గెలిస్తే ఈ బాధ ఉండకుంటుండే. ఇప్పుడు అయిపోయింది, మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, మళ్ళా కదే పాత పంచాయతీలు, గవే పాత పగలు, గవే మళ్ళీ నన్ను విలువలేదు, నిన్ను పిలిచిండ్రు, నాకు పెత్తనం ఇయ్యలేదు, నీకు పెత్తనం ఇచ్చిర్రు, దానికి పేరొస్తుంది, నాకు రాదు, అవి తీసేయండి మనసులోకెళ్ళి. ఈసారి మాత్రం మన తల్లి లాంటి పార్టీకే కష్టం వచ్చింది. మనం ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నప్పుడు పంచాయతీలన్నీ పక్కకు వెళ్ళినట్లయితే కొట్లాడతారో తల్లికి కష్టం వచ్చినప్పుడు, అదే పద్ధతుల్లో ఇవాళ మనందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ సర్వశక్తులు వడ్డి కొట్లాడాల్సిన టైం వచ్చింది. ఊరూరికి ఇంటింటికి పోయి గట్టిగా కొట్లాడదాం, గట్టిగా పోరాటం చేద్దాం, చెబుదాం పెద్దలకు. గోదావరి నీళ్ళలో జరిగే కుట్రనట్టుకోవాలంటే గులాబీ జెండా ఉండాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావద్దంటే గులాబీ జెండా ఉండాలి. రేపు డీలిమిటేషన్ లో మనకు అన్యాయం జరగద్దంటే ఈ గులాబీ జెండా ఉండాలి, ఈ గులాబీ కండువా ఉండాలి అనే మాట చెప్పాలి. ఎందుకుండాలి బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ లాంటే ఎందుకుండాలి అని చెప్పాలి. అన్నింటికి మించి మళ్ళీ ఒక్కసారి నేను చెప్తున్నా, మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపించి మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపలనే కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మళ్ళా మనందరం తలెత్తుకుని మళ్ళా ఊళ్ళలో తిరిగే పరిస్థితి వస్తుంది. తెలుసు నాకు మీకు బాగున్నది మనసుల. కాంగ్రెస్ వాడు పటాకులు కాలుస్తుంటే మనం పక్కకెళ్ళి తలదించుకొని పోతున్నాం. వాడు చిన్న కార్యకర్త కూడా నేనే రేవంత్ రెడ్డిని అన్నంత లెవెల్లో పోజులు కొడుతుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది నాకు ఎరికే. కరెక్టేనా అని చెప్పేది? చాయ్ హోటల్ కాడ ఆడ ఈడ నిన్న మొన్నటి దాకా మన ముంగట కళ్ళెత్తి చూస్తేందుకు భయపడ్డ కాంగ్రెస్ వాడు ఇవాళ కాలెరగరేసుకుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది నాకు తెలుసు. మరి దానికి బెస్ట్ మంది ఏంటంటే ఇదే, బెస్ట్ మందు కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మన గెలుపే సమాధానం కావాలి.